ప్రజారోగ్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్ల టౌన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గాదంశెట్టి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కంచుకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదటిగా వ్యాక్సిన్ చేయించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వ్యాక్సిన్ చేసేటప్పుడు నొప్పి గాని ఆ తర్వాత బాధ గాని ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. కృష్ణా జిల్లాలో 30 కేంద్రాలు ఏర్పాటు చేశారని, అందులో 11 కేంద్రాల్లో ప్రధాని ఆన్లైన్ ద్వారా, మిగతా 19 కేంద్రాలు డాక్టర్స్ ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో కంచుకచర్ల ప్రీహెచ్సీ వైద్యులు గాదంశెట్టి శ్రావణ్ కుమార్, కేలం దీప్తి, పెండ్యాల పీహెచ్సీ వైద్యులు పామతి నవీన్, జెస్సీ లివింగ్ ఫెయిత్, కంచుకచర్ల మండల ఎంఆర్ఓ రాజకుమారి, ఎస్ఐ రంగనాథ్, ఉమెన్ ఎస్ఐ లక్ష్మి, పోలీస్ బృందం, సూపర్వైజర్ భిక్షాలు స్వామి, ఆరోగ్య కేంద్ర విస్తరణాధికారి శివారెడ్డి, సూపర్వైజర్లు రోసయ్య, బేబీ, రత్నం, స్టాఫ్ నర్స్ అరుణకుమారి, హేమలత, దివ్య, స్నేహ, సీనియర్ అసిస్టెంట్ రవి, ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాక్సిన్ ఫస్ట్ బెనిఫిషరీగా చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతానికి యాజ్ పర్ గైడ్ లైన్స్ మనం ఫాలో అవుతున్నాము, అందుకని చాలా హ్యాపీగా ఉంది. ఐ విల్ బి అవేర్నెస్ కూడా పెంచడానికి నాకు స్కోప్ ఉంది చాలా. ఇప్పటివరకు యాజ్ పర్ గైడ్ లైన్స్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. నాకైతే ఏమి ప్రాబ్లమ్స్ అయితే కాంప్లికేషన్స్ ఏం రాలేదు కాబట్టి ఇది సక్సెస్ అనే చెప్తుంది. కృష్ణా జిల్లాలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం మన కృష్ణా జిల్లాలో ప్రస్తుతానికి ఫస్ట్ రోజు ఈరోజు పిఎం లాంచ్ కాబట్టి, వ్యాక్సినేషన్ లాంచ్ కాబట్టి మన కృష్ణా జిల్లాలో 30 సైట్స్ సెలెక్ట్ చేశారు. దాంట్లో కంచుకచర్ల మండలంలో కంచుకచర్ల పిహెచ్సిది ఈ సెషన్ సైట్ సెలెక్ట్ చేశారు. ఈరోజు ప్రతి ఒక్క సెషన్కి 100 మెంబర్స్కి బెనిఫిషరీస్కి వ్యాక్సినేషన్ చేయాలి. దాంట్లో భాగంగా ఈరోజు పెండ్యాల కంచుకచర్ల మండలంలో 2 పిహెచ్సిస్ కవర్ అవుతాయి, పెండ్యాల అండ్ కంచుకచర్ల పిహెచ్సిస్. దాంట్లో భాగంగా ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళకి 100 మందికి మాత్రం ఈరోజు వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇది నిర్దేశించబడినటువంటి డేసా లేదంటే నిరంతరం జరుగుతుందండి? ఇది నిర్దేశించబడింది, ప్లస్ కంటిన్యూషన్ కూడా ఉంటుంది, కంటిన్యూషన్ ఫేజెస్ కూడా ఉంటాయి. యాజ్ పర్ ఈరోజు లాంచ్ కాబట్టి ఓన్లీ ఆ 30 సైట్స్. రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ మిగతా అంత ఓవరాల్ ఇండియా ప్లస్ ఓవరాల్ స్టేట్ ఓవరాల్ డిస్టిక్ మొత్తం కూడా వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిపోతుంది. కంచుకచర్ల మండల ప్రజలకు మీరేం చెప్పాలనుకున్నారు? ఫస్ట్ వ్యాక్సినేషన్ చేసుకున్నాను కాబట్టి యాజ్ పర్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది పెయిన్లెస్. ప్లస్ యాజ్ పర్ గైడ్ లైన్స్ మనకి ముందు కాంట్రాఇండికేషన్స్ ఎవరెవరని మన ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా వచ్చినాయి, అవి ఫాలో అవుతే చాలా సరిపోద్ది. దాని ప్రకారంగా మీరు ఎవరెవరు వేయించుకోవాలో, లైక్ ప్రెగ్నెన్సీ వాళ్ళు వేయించుకోకూడదు, దాని తర్వాత ఏమన్నా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు వేయించుకోకూడదు. ఆ ఫేజ్ కేటగిరీస్ ప్రకారంగా నోటిఫై చేశారు, దాని ప్రకారంగా మనం ఫాలో అయిపోతే నథింగ్ టు వరీ. నేను డాక్టర్ జి శ్రవణ్ కుమార్, మెడికల్ ఆఫీసర్, కంచుకచర్ల పిహెచ్సి.